నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ చార్ట్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్లో మనం చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియో మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళాలనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ఒక స్టూడెంట్ టేబుల్ ఉందండి. ఓకే, సో ఇలాగనే నాకు డాటా అనేది, సో ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఉన్న డాటా బేస్ చేసుకొని నాకు చార్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇదే డాటా పైన నేను చార్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో జనరల్గా ఏమవుతుందంటే ఎంఎస్ వర్డ్ టేబుల్ డైరెక్ట్గా తీసుకోదండి. ఓకే, సో చార్ట్స్లో ఎంఎస్ వర్డ్ టేబుల్ని డైరెక్ట్గా తీసుకోదు. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్సర్ట్కి వెళ్ళాలి. ఓకే, సో మనకి ఎక్కడ టేబుల్ ఎక్కడ చార్ట్ కావాలో అక్కడ ఫస్ట్ కర్సర్ ప్లేస్ చేసుకోవాలండి. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ చార్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. చార్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఒక బాక్స్ వస్తుందండి. ఓకే, సో ఒక బాక్స్ వస్తుంది, దానిలో ఏ చార్ట్ కావాలి, కాలం చార్టా, లైన్ చార్టా, పై చార్టా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలం చార్ట్ కావాలనుకోండి, కాలం అని సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేస్తాను. సో ఓకే అని క్లిక్ చేయగానే మనకు చార్ట్తో పాటు ఎక్సెల్ షీట్ కూడా వస్తుంది. చూడండి, చార్ట్తో పాటు ఎక్సెల్ షీట్ కూడా వచ్చింది. సో ఎక్సెల్ షీట్ చూడొచ్చు మీరు. సో ఎక్సెల్ షీట్లో ఉన్న డాటానే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈ ఎక్సెల్ షీట్లో ఉన్న కేటగిరీ వన్ చూడండి, కేటగిరీ వన్, కేటగిరీ టూ, కేటగిరీ త్రీ, కేటగిరీ ఫోర్, సిరీస్ వన్, సిరీస్ టూ, సిరీస్ త్రీ. సో హెడ్డింగ్స్ ఈ ఎక్సెల్ షీట్లో ఉన్నవే ఉన్నవి. ఓకే, సో మీరేం చేయొచ్చు ఇప్పుడు అంటే దీన్ని ఎడిట్ చేయొచ్చు, ఈ టేబుల్ని ఎడిట్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్న టేబుల్ని మీరు కాపీ చేసుకొని దీనిలో పేస్ట్ చేయొచ్చు. సో రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు. మీరు అన్ని హెడ్డింగ్స్ చేంజ్ చేసుకునే టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ని కాపీ చేస్తాను. ఓకే, సో నేను ఇక్కడ వెళ్తున్నానండి. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి. ఇప్పుడు ఎక్సెల్ ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియా మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి. చూడండి పేస్ట్ అయిపోయింది. ఓకే, సో దీన్ని కొద్దిగా మనం సెట్ చేసుకుందాం కాలమ్స్ని. రైట్, ఓకే, సో మీరు ఇప్పుడు చూడొచ్చు సేమ్ టేబుల్ డాటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని కొద్దిగా సేపు పక్కకు పెట్టేస్తానండి. ఓకే, ఈ టేబుల్ని మనం క్లోజ్ చేసేద్దాం, ఎక్సెల్ షీట్ని. రైట్, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సేమ్ టేబుల్ కాబట్టి దీన్నే చూపిస్తున్నాను. సో అజయ్, రవి కొద్దిగా చిన్న చేస్తాను. ఓకే, సో రవి, కృష్ణ, రాజు. ఓకే, సో చూడండి అజయ్, రవి, కృష్ణ, రాజు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనే హెడ్డింగ్స్ వచ్చేసాయి. బాగుంది కదా. సో ఇలా మనం చార్ట్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఈ చార్ట్లోనే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు చార్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్ వస్తుంది చార్ట్ డిజైన్ అని. చూడండి ఈ చార్ట్ డిజైన్లోకి వెళ్తే మీకు యాడ్ ఎలిమెంట్స్, మీరు ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నారనుకోండి ఇందులో యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొద్దిగా చిన్న చేస్తానండి చార్ట్ని. రైట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాక్సెస్. ఓకే, సో ఆల్రెడీ మనకి యాక్సెస్ ఉన్నాయి, ప్రైమరీ సారీ హారిజాంటల్ యాక్సెస్ ఉంది, అలాగే సారీ వర్టికల్ యాక్సెస్ ఉంది, అలాగే హారిజాంటల్ యాక్సెస్. యాక్సెస్ టైటిల్స్, యాక్సెస్ అంటే ఇక్కడ చూడండి 100, 90, 80, ఇది వచ్చేసి మనకి వర్టికల్ యాక్సెస్. హారిజాంటల్ యాక్సెస్ వచ్చేసి అజయ్, రవి ఉన్నాయి చూడండి, నేమ్స్. ఓకే, సో మనకి ఒకవేళ మీకు ఈ వీటికి కూడా పేరు ఇవ్వాలనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హారిజాంటల్ అంటే ఈ యాక్సెస్కి పేరు ఇవ్వాలనుకుంటాను. ఇవేంటి అంటే స్టూడెంట్ నేమ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్ అన్న ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో అలాగే మనకి వర్టికల్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చండి చూడండి, సారీ వర్టికల్ కూడా ఇవ్వచ్చు, వర్టికల్ యాక్సెస్ టైటిల్ క్లిక్ చేశారనుకోండి చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ అని ఇవ్వచ్చు మీరు. ఓకే, మార్క్స్. రైట్, సో ఇలా యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ టైటిల్ ఆల్రెడీ మనకి ఇక్కడ టైటిల్ ఉంది చూడు, టైటిల్ నన్ను అనుకోండి చూడండి, టైటిల్ అనేది వెళ్ళిపోయింది. ఎబౌ చార్ట్ అన్న అనుకోండి పైన వస్తుంది, సెంట్రలైజ్డ్ ఓవర్ అంటే దాని పైన. ఓకే, సో ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు, డాటా లేబుల్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాటికి నేను నంబర్స్ ఇవ్వాలనుకుంటా చూడండి, నంబర్ చూపిస్తుంది 67, 80, 89 ఇలా. ఓకే, సో ఇలా డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డాటా లేబుల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే, సో డాటా టేబుల్స్ కూడా, సో ఈ పైన ఉన్న టేబుల్ మనకి ఇక్కడ టేబుల్ కూడా ఫామ్లో వస్తుంది చూడండి, ఫస్ట్ నన్లో ఉంది కదా, ఇప్పుడు చూడండి ఇలా టేబుల్ కూడా వస్తుంది. బాగుంది కదా, కింద టేబుల్ పైన గ్రాఫ్. ఓకే చూడండి, సో ఇలా మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే,
సో ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకునే బదులు మీరు మీకు ఆల్రెడీ రెడీమేడ్ కావాలనుకోండి, పక్కకి క్విక్ లేఅవుట్ ఉంది చూడండి. సో దీనిలో రెడీమేడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, చూడండి మ్యాథ్స్ సైన్స్ సోషల్ అనేది సైడ్కి వచ్చేసింది. అలాగే నెక్స్ట్ క్లిక్ చేస్తే గ్రిడ్ లైన్స్ లేవు. ఆ తర్వాత క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు రెగ్యులర్ చార్ట్. నెక్స్ట్ క్లిక్ చేస్తే డాట్ టేబుల్ కూడా వచ్చింది చూడండి. సో ఇలా ఆల్రెడీ రెడీమేడ్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే బదులు ఇలా రెడీమేడ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ కలర్స్. సో మనం ప్యాటర్న్ 1 సెలెక్ట్ చేసుకున్నాం, ప్యాటర్న్ 2కి వెళ్తే డిఫరెంట్ కలర్స్ చూడండి. ఓకే, ప్యాటర్న్ 3లో డిఫరెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది కదండి, రైట్. అలాగే మనకి స్టైల్స్ కూడా ఉంటాయండి, డిఫరెంట్ చార్ట్ స్టైల్స్ చూడండి. గ్రిడ్ లైన్స్ ఉన్నవి, గ్రిడ్ లైన్స్ లేనివి. ఓకే, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, ఏ చార్ట్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ డాటా ఉంది. మనం ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, అలాగే ఎడిట్ డాటా అన్నాం అనుకోండి, ఇంతకుముందు మనం క్లోజ్ చేసిన ఎక్సెల్ షీట్ మళ్ళీ వస్తుంది. సో మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నారనుకోండి ఎడిట్ చేసుకోవచ్చు చూడండి. మళ్ళీ ఆ ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయింది చూడండి, రైట్. సో దీన్ని క్లోజ్ చేస్తాను. సో ఇంకోటి చేంజ్ చార్ట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి చార్ట్ అనేది కాలం చార్ట్ తీసుకున్నాం కదా. సో కాలం చార్ట్ వద్దనుకున్నారనుకోండి, సపోజ్ మీకు బార్ చార్ట్ కావాలనుకున్నారనుకోండి, బార్ చార్ట్. ఓకే, సో బార్ చార్ట్ ఓకే చూడండి. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, బాగుంది కదండి. సో ఇలా మనం చార్ట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ సింబల్ కూడా ఉందని చూడండి, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి చూడండి, బాగుంది కదా. సో ఇదండి, సో ఇలా మనం చార్ట్స్ అనేవి డైరెక్ట్గా టేబుల్తో క్రియేట్ చేయరాకుండా మనం ఈ టేబుల్ని ఎక్సెల్ షీట్లో కాపీ చేసుకొని లేదా ఆల్రెడీ ఉన్న ఎక్సెల్ షీట్లో ఉన్న వాల్యూస్ని ఎడిట్ చేసుకొని మనం చార్ట్స్ అనేటివి ఎంఎస్ వర్డ్లో క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.